ఎంతసేపు జనసేనతో తాము పొత్తులోనే ఉన్నామని, తమ కాపురం సజావుగానే సాగుతుందని బీజేపీ చీఫ్ సోము వీర్రాజన్కు చెప్పుకోవడమే. ఏ రోజు బీజేపీ తమ మిత్రపక్షమే అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా చెప్పలేదు. వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ జనసేనతో తమ కాపురం సజావుగానే సాగుతుందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన ఓట్లన్నీ తమ అభ్యర్థులకే పడతాయని వీర్రాజు చాలా నమ్మకంగా చెప్పారు. ఇక్కడ బీజేపీ జనసేన కాపురంపై అందరిలోనూ అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే తొందరలోనే జరగబోయే టీచర్స్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేయమని పవన్ పిలుపునిచ్చారు. అంతేకాని తమ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించమని ఒక్కసారి కూడా అడగలేదు. మిత్రపక్షం అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం లేదు. మామూలు ఓటర్లు పవన్ అభిమానుల సంగతిని పక్కన పెట్టేద్దాం. కనీసం పార్టీ నేతలైన బీజేపీకి ఓటేస్తారా? బీజేపీకి ఓట్లేసి గెలిపించమని తమ అధినేత పవన్ చెప్పకుండా పార్టీ నేతలు మాత్రం కమలానికి ఎలా ఓట్లు వేస్తారు? ఇదే సమయంలో జనసేన ఓట్లను వేయించుకునేందుకు టీడీపీ వామపక్షాలు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టీచర్లు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న టీడీపీ వామపక్షాల అభ్యర్థులకు రెండు పార్టీలు కుండ మార్పిడి పద్ధతిలో ఓట్లేసుకోవాలని డిసైడ్ అయ్యాయి. తమ రెండు పార్టీల ఓట్లు ఒకళ్ళని మరొకళ్ళని పండినంత మాత్రాన గెలుపు సాధ్యం కాదని నేతలకు అనుమానం వచ్చినట్లుంది. అందుకని జనసేన ఓట్లు కూడా వేయించుకోవాలని టీడీపీ వామపక్షాల నేతలు అనుకున్నారు. బహుశా ఈ పాటికే పవన్ లేదా నాదెండ్ల మనోహర్తో ఫోన్లో మాట్లాడే ఉంటారనుకోవడంలో సందేహం లేదు. ఒకవైపు టీడీపీ వామపక్షాల నేతలు పవన్కు గాలమేస్తుంటే బీజేపీ ఏం చేస్తున్నట్టు? జనసేన ఓట్ల కోసం వీర్రాజు ఇప్పటికీ పవన్తో భేటీ అయ్యారా? కనీసం ఫోన్లో అయినా మాట్లాడారా? రెండిట్లో ఏది జరిగినా పవన్ నుండి ఏదో ఒక రెస్పాన్స్ తెలియాలి కదా. అలాంటిదేమీ కనబడడం లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని పవనే ముంచేయబోతున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.